ఇక నటి కాదంబరి జట్వానిపై గతంలోనూ ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరపు న్యాయవాది శ్రీనివాస్. తనను పోలీసులతో కలిసి వైసీపీ నాయకులు మానసికంగా ఎంతో వేధించారని చెప్పారు. విజయవాడ సిపికి పూర్తి ఆధారాలతో కంప్లైంట్ చేశామంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మొదటి నుంచి మీరు ఫాలో అప్ చేస్తా ఉన్నారు కేసు, ఈ తప్పుడు కేసు, అగ్రిమెంట్ తప్పుడు అగ్రిమెంట్ క్రియేట్ చేశారు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొచ్చారు, దీనికి పోలీసు అధికారులు బాధ్యత వహించాలి. ఎవరైతే అప్పుడు ఈ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో, ఇండివిజువల్ వ్యక్తుల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల, లేకపోతే పోలీసు అధికారుల అనే దాంతో నిమిత్తం లేదు. చట్టం ఎవరికైనా చుట్టం కాదు. చట్టం దృష్టిలో పెద్దోడైనా చిన్నోడైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేదా పోలీస్ కమిషనర్ అయినా, ఎవరైనా ఒకటే, తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలని ఇప్పుడు ఆమె చెబుతా ఉంది. దానికి సంబంధించిన వివరాలన్నీ పోలీస్ కమిషనర్కి అందజేస్తా ఉంది. ఎంతమందికి ఫిర్యాదులు మెన్షన్ చేస్తా ఉన్నారు? 8-9 మంది ప్రాథమికంగా ఆమెకు తెలిసినటువంటి పేర్లు వచ్చినాయి. ఇంకొక 7-8 మంది దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం ఎంత 16 మంది దాకా ఉంటారు? 15-16 మంది దాకా ఉండొచ్చు. అంటే పోలీసులు, ఐపీఎస్ అధికారులు ఎంతమంది పేర్లు ఉండే అవకాశం? ఒక 10 పోలీసు అధికారులు మాత్రం ఒక 7-8 మంది పేర్లు ఉండేటువంటి అవకాశం. ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు? ఐపీఎస్లు ఒక 3 నుంచి 4 ఉండే అవకాశం. ఎవరెవరు సార్, ఎవరెవరు పేర్లు పెట్టారు? చెప్పాను ఆల్రెడీ మీకు, సీతారామ ఆంజనేయులు, అదేవిధంగా గున్ని, రాణా, వీళ్ళు ముగ్గురు కాక ఇంకొక 2 అధికారులను ట్రేస్ చేయలేకపోతుంది. ఎందుకంటే పోలీసు కమిషనరేట్ దగ్గరలోనే ఒక పోలీసు స్టేషన్లోనే ఆమెను బంధించి 5 రోజుల పాటు విచారించారని అంటుంది. వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చారని అంటుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా పక్కనే ఉన్నారని చెప్తా ఉంది. ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా వాళ్ళిద్దరు ఆ డౌట్ ఏంటంటే సిఐడి అధికారులు ఎవరైనా ఉంటారా అనేటువంటిది ఆ డౌట్. ఆ నేమ్స్ ఆమె చెప్పలేకపోతా ఉంది. ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి కాదు కాబట్టి, ఇక్కడ భాష కూడా రాదు కాబట్టి ఆమె ట్రేస్ చేయలేకపోతుంది. తెలుగులో మాట్లాడుకున్నారు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు, ఆ తెలుగు కూడా ఆమె అబ్జర్వ్ చేయలేకపోయింది కాబట్టి అవి మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాలి. మరి ఎవరు విచారించారు, పోలీసులు ఎవరి సమక్షంలో విచారణ జరిగిందని చెప్పాలి. ఆమె చెప్పలేకపోతున్నారు. రాజకీయ ప్రమేయం ఉందంటున్నారు, ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఉన్నారనేటువంటిది మేము చెప్పలేము. ఇప్పుడు ఆమె ఈ రాష్ట్రానికి కొత్త, అదే ఈ రాష్ట్రం అయినట్టే తెలుగు వచ్చేనట్టే అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఆమెకి ఈ భాష రాదు కాబట్టి ఖచ్చితంగా పెద్దల పాత్ర ఉంది. లేకపోతే ఇంత హేస్టీగా ఒకరోజు ఎఫ్ఐఆర్, నెక్స్ట్ రోజు అరెస్ట్ జరగదు. రెండోది అక్కడ ముంబై పోలీసులు కూడా వీళ్ళందరికీ సహకరించారు. ముందే వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా చాలా 10-15 రోజులు ముందే రెక్కీ చేసి అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పోలీస్ యంత్రాంగం వెళ్ళి ఒక్కరోజులోనే మమ్మల్ని తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఎవరికి ఇన్ఫామ్ చేయడానికి కానీ, డబ్బులు పెట్టుకోవడానికి కానీ, స్నేహితులకి షేర్ చేసుకోవడానికి కానీ, లాయర్కి ఇన్ఫామ్ చేయడానికి కానీ అవకాశం లేకుండా కట్టడి చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీని మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. విద్యాసాగర్ పేరు ప్రధానంగా వినపడతా ఉంది. అసలు ఫిర్యాదు చేశాడు కదా, అసలు ఎందుకు ఫిర్యాదు చేసాడు? ఫిర్యాదు మీరు చదవండి, మీ దగ్గర ఐపీఎస్ అధికారులు ముగ్గురు పాత్ర ఉన్నందుకు కూడా ఆమె ఫిర్యాదు చేసిందంటూ కూడా ఎవరైతే లాయర్ ఉన్నారో, నర్రా శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళతో పాటు 16 మంది పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని పేర్లను ఆమె గుర్తించలేకపోతా ఉంది, అందుకనే ఫిర్యాదులో మెన్షన్ చేయలేకపోతా ఉంది. దాదాపుగా పోలీసులు ఎక్కువ పాత్ర, 7-8 మంది పోలీసులు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. మిగతా ప్రైవేటు వారు ఉన్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా లాయర్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సురేష్తో మళ్ళీ